కదనా ఇప్పుడు సాక్ష్యం తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది మీకు? మధ్యలో ఒక ఒక యంగ్ హీరోతో సినిమా అనుకున్నారు, తర్వాత వెంకటేష్ బాబుతో హిందీ సినిమా అనుకున్నారు, ఎక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చింది? రాకుండా మళ్ళీ మళ్ళీ గోపిచంద్ దగ్గరికి ఎందుకు వచ్చారు? నాది సాక్ష్యం అయిపోయిన తర్వాత ఫస్ట్ వివేక్ గారు నేను కలిసి గోపిచంద్ గారితో సినిమా చేద్దాం సార్ అని అంటే ఫస్ట్ గోపిచంద్ గారితో అనుకున్నాం. ఒక ఫార్మర్ బ్యాక్డ్రాప్లో అంటే ఫార్మర్ లాగా ఒక కట్ చేశాను, చాలా బాగా వచ్చి చేద్దామని అనుకున్నాను. కానీ అప్పటికే గోపి గారికి రెండు కమిట్మెంట్లు ఉన్నాయి, ఆయన అడ్వాన్స్లు తీసుకున్న లేదంటే వర్క్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో సంథింగ్ ఏదో ఒక టూ ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆయన ఓన్లీ కమిట్మెంట్ ఇస్తాడు కానీ అడ్వాన్స్లే తీసుకోడు. ఏదో సంథింగ్ ఏదో జరిగింది ఆ టైంలో, ఒక రెండు ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అవి పక్కన పెట్టి మనం చేసేసే పరిస్థితి లేదు, కంపల్సరీ రెండు కంప్లీట్ చేయాలి. అంటే మనం టైం పడుతుంది, టైం పడుతుంది. సో ఈ లోపల ఏం చేద్దామని రకరకాలుగా మనం ఏం చేస్తాం ఆ టైంలో మనకు అందుబాటులో ఉన్న హీరో ఎవరు ఉన్నారని చూస్తాం. అంటే వన్ ఆర్ టూ ప్రో అనుకుంటున్న టైంలో దేదే పేరుదే రీమేక్ చేద్దాం అనేది ఒక సురేష్ బాబాల దగ్గర నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. మేము అనుకున్నాం కథను బాగా వర్క్ చేసాం, శ్రీదర్శి పని నేను కలిసి భలే ఎంటర్టైన్మెంట్ వచ్చింది, అంతా ఓకే. అంటే ఆల్మోస్ట్ అందరికీ అడ్వాన్స్లు ఇచ్చారు, వర్క్ స్టార్ట్ అయింది. దానికి అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్, అనిల్ శంకర్ గారు మనం చేద్దామని అంటే నేను చేస్తాను, ఆయన పార్ట్నర్ అలాగే అని అనుకుని అన్నీ జరిగింది. ఇంకా అసలు అంటే కథ సైడ్ ఓకే, నెక్స్ట్ మంత్ షూటింగ్ చేద్దాం అని అనుకున్నాం. ఈలోపు నారప్ప సినిమా ఏదైతే ఉందో అది వచ్చింది వెంకటేష్ బాబుకి, ఆయన చూశాడు. చూసి ఇంక హీరోల గురించి చెప్పలేదు, ఒక్కోసారి ఎగ్జైట్మెంట్ ఎందుకు ఎలా వస్తుందో తెలియదు అనుకో. ఆయనకి ఆ సినిమా చూసి ఇమీడియట్గా ఆ సినిమా చేశారని ఫీలింగ్లోకి వెళ్ళారు. అదేంటన్నా ఇప్పుడు బాలీవుడ్ సినిమా అది అది నారప్ప కానీ రాకపోయి ఉంటే ఈ సినిమా ఎక్కేసేది ఫస్ట్ కదా. ఎందుకంటే బేసిక్గా అందరూ మాట్లాడుకుని నెక్స్ట్ మంత్ శృతి హాసన్ హీరోయిన్ పెట్టుకుందామా, ఇవన్నీ కూడా డిస్కషన్స్ అన్నీ జరిగిపోయినాయి. అసలు వెంకటేష్ బాబు గారు కూడా ఓకే, ఆయనే ఓకే, ఆయనే మెయిన్ ఓకే. అంటే ఆయన డబుల్ ఓకే ఆయనది, ఎందుకంటే అప్పుడు సురేష్ బాబు యుఎస్లో వేరే బిజీలో ఉంటే ఈ మమ్మల్ని అంతా ఈయనే గైడ్ చేసేవారు. ఎవరు వెంకటేష్ బాబు గైడ్ చేసి రోజు డిస్కషన్లు మాట్లాడటం ఇదంతా ఆయనే చేసేవారు. లాస్ట్ మంత్ వచ్చేటప్పటికి సడన్గా ఆయనకి ఏదో ఒక అసురన్ సినిమా వస్తే అది చూడాలనుకున్నాం, అది చేయాలనుకుని అటు అసురన్కి వెళ్తాం. అంటే అదేంటి అని అంటే సురేష్ బాబు ఏమో ఇది చేసేసి వెళ్తాడులే ఇంకా టైం పడుతుంది కదా అని అనుకుంటే ఆయనేమో అది ఇమీడియట్గా చేసేయాలి అని ఒక దీంట్లోకి వెళ్ళిపోయాం, మంది ఆగిపోయింది. దాని తర్వాత ప్రపోజల్ ముందుకు వెళ్ళదన్నా దాని నారప్ప తర్వాత వెళ్దామని ఆ తర్వాతే మనకి వేవ్ రావటం వచ్చింది. ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు మనం అది అయ్యే వరకు వెయిట్ చేద్దామని అంటే అది మళ్ళీ స్టార్ట్ చేసి అయ్యే వరకు మనం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ చెప్పలేం కదా, కూర్చోలేం కదా. ఏం చేద్దాం అని అంటే ఇప్పుడు సడన్ గా పెద్ద హీరోలు ఎక్కడ దొరుకుతారు మనకి? అందరూ ఫిక్స్ అయి ఉంటారు. ఒకసారి అలా దెబ్బ పడి బయటకు వచ్చామంటే అది పెద్ద దెబ్బ అయిపోతుంది మనకి. అంటే ఇప్పుడు ఎవరు ఉంటారు ఈ టైంలో అని ఆలోచిస్తాం అంటే సరే ఒక మనం ఒక యంగ్స్టర్స్ తోటి కూడా చెయ్యాలి అని చెప్పి నేను మన నా ఫ్రెండ్ ఒకటి దగ్గర ఒక ఐడియా ఉంటే ఇప్పటి నుంచో అనుకుంటుంది ఒక యంగ్స్టర్స్ తోటి సినిమా చేద్దామని అనుకున్నాం, లాంచ్ చేద్దామని చెప్పి దాని మీద వర్క్ చేసాం అన్ని చేసాం. ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏమైందంటే ఆఫ్టర్ కరోనా అసలు పెద్ద హీరోల సినిమాలకే థియేటర్కి వస్తారా రారో అనే టెన్షన్లో ఉన్నప్పుడు ఈ యంగ్ హీరోలతోటి మళ్ళీ వస్తారా రారా ఈ టైంలో ఈ వెల్వేషర్స్ అందరూ ఏంటంటే ఈ కొత్త కుర్రోళ్ళతో ఈ టైంలో ప్రయోగాలు అయినాయి కొంచెం కష్టం అని మనల్ని బ్యాక్ లాగుతూ ఉన్న టైంలో ప్యారలల్గా అనుకోకుండా గోపిచంద్ గారు నేను ఈ ప్రాజెక్ట్లో చనిపోయాను. ఈ ప్రాసెస్లో అంత డిలే అయ్యాను.